రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు 1500 రోజులు అధికారాన్ని బ్రహ్మాండంగా చేశామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మామూలుగా సంవత్సరీకం చేసేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఈ మధ్యలో 100 రోజులు 200 రోజులు 500 రోజులు అనే రోజులు కూడా ఈసారి పెట్టుకుంటా ఉన్నారు. ఈ 1500 రోజుల కాలంలో చాలా బ్రహ్మాండంగా చేశాం. అభివృద్ధి అనేది ఇంకా వేగవంతం చేస్తాం. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్ మాదిరి నేను ముందుకు పోతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మేము కోరుతున్నది ఏమంటే, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ 1500 రోజుల కాలంలో చేసిన అభివృద్ధి పైన, నెరవేర్చిన హామీల గురించి ఆయన శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తాను. కారణం ఏమంటే, ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా సక్రమంగా నెరవేర్చారా? రైతులకు ఇప్పటికి కూడా 4 ఏళ్ల తర్వాత కూడా రుణమాఫీలో 4వ విడత 5వ విడత మీరు చేయలే. డాక్రా మహిళలకి వారు చెప్పింది సరిగా చేయలే. నువ్వు అసలు రుణమాఫీతో అధికారం లేకొచ్చి రుణమాఫీని కూడా సక్రమంగా అమలు చేయలే ఈ ముఖ్యమంత్రి గారు. పైగా కులాలకి, అన్ని కులాలకి, కొన్ని కులాలను ఎస్సీలో చేరుస్తానన్నాడు, కొన్ని కులాలు ఎస్టీలో చేరుస్తానన్నాడు, కాపులను బీసీలో చేరుస్తానన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాం, నీవు ఇన్ని కులాలకు వాగ్దానాలు చేశావు కదా, ఒక్క కులానికి నీవు ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగా ఏ ఒక్క కులానికైనా నీవు చేసింది అమలు చేశావా అని అడుగుతాను. నువ్వు ఎస్సీలో చేరుస్తానన్న కులాలను ఎస్సీలో చేర్చావా? ఎస్టీలో చేరుస్తానన్న కులాలను ఏమైనా ఎస్టీలో చేర్చావా? కాపులను ఏమైనా బీసీలో చేర్చావా? 4 ఏళ్ల తర్వాత నీ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా, నెరవేర్చకుండా నేను అన్నీ చేశానని ఏ రకంగా చెప్పగలుగుతా ఉన్నావో అర్థమే కావడం. మూడోది, రాష్ట్ర ప్రభుత్వంలో విపరీతంగా కరప్షన్ జరుగుతూ ఉంది, విపరీతమైన కరప్షన్. చివరికి లేటెస్ట్గా అన్న క్యాంటీన్లు పెడితే అందులో కూడా కరప్షన్ చెప్తా ఉన్నారు. మీరు ఏది వదిలిపెట్టడంలా, మీ వాళ్ళు టోటల్గా కింది స్థాయి నుంచి దోచుకోవడమే పనిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్క మాట చెప్పాలని నేను వేరే వాళ్ళతో పోల్చి చెప్పడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశాడు. ఆ పరిపాలనతో పోల్చి కూడా నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళతో పోల్చడంలే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో పోలుస్తా ఉన్నా, లేదా ఎన్టీ రామారావు గారి పరిపాలనతో పోల్చి చెప్తా ఉన్నా. మొత్తం ఇసుక మాఫియా మీరే, ల్యాండ్ మాఫియాలో మీ వాళ్లే, అదంతేకాకుండా లిక్కర్ మాఫియాలో, ఈవెన్ కాల్ మనీ దాంట్లో కూడా మీ వాళ్లే ఉంటా ఉన్నారు. ఏది వదిలిపెట్టారో చెప్పమని అడుగుతా ఉన్నా. విజయవాడ లాంటి నగరంలో కాల్ మనీ వాళ్ల వేధింపులకి ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే నీవు ఎవరిపైనైనా చర్య తీసుకున్నావా? ఈ 4 ఏళ్ల కాలంలో పలానా వాళ్ళపైన చర్య తీసుకొని అది అదుపులో పెట్టాను, హద్దుల్లో పెట్టాను అని చెప్పగలిగినది ఏదైనా ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతాను.